students, today I have taught Dikkulu Moolalu lesson number 12, 1 to 9 question answers completed amma, 1 to 9 question answers, 9 question answers koda complete avani, once again repeat, Dikkulu enni, Dikkulu 4, Moolalu 4, Dikkulu Moolalu mottam enni, 8, okay na, Suryudu udayinchadikkini emantaru, Suryudu udayinchadikkini తూర్పు అంటారు, సూర్యుడు అస్తమించిన దగ్గరికి పడమర అంటారు. ఓకేనా? తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్న మూలను ఈశాన్యం అంటారు. ఏమంటారు? తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్న మూలను ఈశాన్యం. నెక్స్ట్ ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న మూలను వాయువ్యం అంటారు. తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్న మూలేమో ఈశాన్యం, ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న మూలేమో వాయువ్యం. పడమరకు దక్షిణానికి మధ్య ఉన్న మూలమేమో నైరుతి. పడమరకు దక్షిణానికి మధ్య ఉన్న మూలం నైరుతి. దక్షిణానికి తూర్పుకి మధ్య ఉన్న మూలను ఆగ్నేయం. దక్షిణానికి తూర్పుకి మధ్య ఉన్న మూలను ఆగ్నేయం. దిక్కులు మూలలు మొత్తం ఎన్ని? 8. దిక్కులు 4, మూలలు అసలు 4. ఓకేనా? 8 అయిపోయింది. ఓకేనా? వన్స్ అగైన్ రిపీట్ అమ్మా, ఒక్కసారి చూడండి. నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను కదా గాంధీ గారి గురించి, మహాత్మా గాంధీ గారి గురించి. వన్స్ అగైన్ రిపీట్ చూడండి ఒకసారి. లెసన్ నెంబర్ 14, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 49. ఓపెన్ పేజ్ నెంబర్ 49. ఓకేనా? గుజరాత్ రాష్ట్రంలో పుట్టారు ఎవరు? గుజరాత్ రాష్ట్రంలో పుడు. అసలు మొత్తం నేను లెసన్ అంతా చదువుతాను, ఒకసారి లాస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గుజరాత్ రాష్ట్రంలో పుట్టాడు, ఆఫ్రికాలో న్యాయశాస్త్రం చదివాడు, ముసిముసి నవ్వులు నవ్వుతాడు, వంటికి చక్కా వేసుకోడు, శాంతి అనే ఆయుధంతో ఉప్పు సత్యాగ్రహం చేశాడు, ప్రజలందరినీ ఏకం చేసి భారతీయుల బానిస బ్రతుకులు పోగొట్టాడు, చేతికర్ర ఊతతో నిరాడంబరంగా ఉంటారు, శాంతిని పెంచి కాంతిని ఇచ్చి భరత జాతికి పితయ్యారు. ఎవరో తెలుసా మీకు? తెలుసా మీకు ఆయన ఎవరో తెలుసా మీకు అని చెప్తున్నారు. చూడండి ఒకసారి, గుజరాత్ రాష్ట్రంలో అంట ఎవరైనా తెలుసు కదా, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అసలు పేరు అంటే నేను ఇక్కడ ఏ విషయాలు కూడా కొన్ని 1 or 2 points అంటే మీ ఏజ్ తగ్గట్టు చెప్తాను, ఒకసారి రిపీట్ చేసుకోండి. ఒకసారి ఈయన ఎవరు తెలుసు కదా, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు పూర్తి పేరు అంటే తెలుసు మీకు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పాను చూడండి ఒకసారి. మహాత్మా గాంధీ తల్లి పేరేంటి? పుత్లీబాయి. మహాత్మా గాంధీ తల్లి పేరు పుత్లీబాయి, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. కరమ్చంద్ గాంధీ అందుకనే తండ్రి పేరు కలిసేటట్టు గాంధీ గారి పేరేంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే వాళ్ళ డాడీ పేరు, వాళ్ళ నాన్నగారి పేరు కూడా కలిసేటట్టు పెట్టారు. ఓకేనా? కొన్ని విషయాలు లేవు కూడా చెప్తాను మీకు. ఓకేనా? గుజరాత్ రాష్ట్రంలో పుట్టారు ఎవరు? గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలో పుట్టారు. ఆయన ఆఫ్రికాలో న్యాయశాస్త్రం చదివారు. ఆఫ్రికాలో న్యాయశాస్త్రం, న్యాయశాస్త్రం అంటే లాయర్ చదివారంట, లా చదివారంట. ఓకేనా? ముసి ముసి నవ్వులు నవ్వుతారు, వంటికి చక్కా వేసుకోడు కదా. పిక్చర్లో అలాగే ఉంది కదా, వంటికి షర్ట్ వేసుకున్నారా, ఓన్లీ క్లాత్ మట్టుకే ఉంది కదా, వంటికి చక్కా వేసుకోడు. శాంతి అనే ఆయుధంతో ఉప్పు సత్యాగ్రహం చేశారు. శాంతి అనే ఆయుధంతో ఉప్పు సత్యాగ్రహం అంటే సైలెంట్గా, శాంతిగా, చక్కగా, ఎటువంటి కొట్లాటలు లేకుండా శాంతి అనే ఆయుధంతో. ఎవరేమన్నా సరే మాట్లాడేవాళ్ళు కాదంట, శాంతి అనే ఆయుధంతో ఉప్పు సత్యాగ్రహాలు చేసేవాడు. ఇది ఒక్క సత్యాగ్రహమే కాదు, చాలా ఉన్నాయి, కొంచెం మీ పెద్ద అయితే తెలుస్తూ ఉంటాయని. ఓకేనా? ప్రజలందరినీ ఏకం చేసి భారతీయుల బానిస బ్రతుకులను పోగొట్టారు. ఇదివరకు ఇండియన్స్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వారు. ఆ బ్రిటిష్ వారు పరిపాలించకుండా ప్రజలందరినీ ఏకం చేసి మన దేశానికి వచ్చి వాళ్ళ మాట ఏమిటంటే, వాళ్ళు మన దేశానికి వచ్చేవారు, మనం వాళ్ళ మాట ఏంటి, మనందరం ఒకటి, మనందరం ఇండియన్స్ అని చెప్పారట. ప్రజలందరినీ ఏకం చేసి భారతీయుల బానిస బ్రతుకుని పోగొట్టారు. చేతికర్ర ఊతతో నిరాడంబరంగా ఉంటారు. చేతికర్ర ఊత ఓన్లీ చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంటుంది, గన్ను స్వార్స్ కత్తులు ఇవేమి ఉండవు కదా, ఓన్లీ కత్తి మాత్రమే ఉంటుందంట, కత్తి మాత్రమే. చూడండి, చేతికర్ర ఊతతో నిరాడంబరంగా ఉంటారు. నిరాడంబరం అంటే ఎటువంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఇది లేకుండా నిరాడంబరంగా సైలెంట్గా ఉంటారని అర్థం. ఓకేనా? శాంతిని పెంచి కాంతిని ఇచ్చి భరత జాతికి పితయ్యాడు. శాంతిని పెంచి కాంతిని ఇచ్చి, శాంతిని పెంచి కాంతి నుంచి భరత జాతికి పితయ్యారు. మీకు కొంచెం పెద్ద క్లాస్ అయితే చెప్తారు చూడండి, భరత జాతికి పిత ఎవ్వరు అని అడుగుతారు. భరత జాతికి పిత ఎవరంటే, పిత అంటే తండ్రి అని అర్థం. భరత జాతికి పిత, భరత జాతికి తండ్రి ఎవరంటే మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. తెలుసా మీకు ఆయన ఎవరో? తెలుసా మీకు? తెలుసు కదా ఆయన ఎవరో? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వన్స్ అగైన్ రిపీట్, గాంధీ గారి పూర్తి పేరేంటమ్మా? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ గారి తల్లి పేరు ఏంటి తెలుసా? పుత్లీబాయ్. తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయ్, పుత్లీబాయ్. నెక్స్ట్ వన్, తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, అందుకని తండ్రి పేరు కలిసేటట్టు మహాత్మా గాంధీ గారికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ, ఆయన మహాత్ముడు కాబట్టి మహాత్మా గాంధీ అని అయ్యారు. ఓకేనా? ఆఫ్రికాలో ఎక్కడ చదివారు న్యాయశాస్త్రం? ఆఫ్రికాలో. ఆఫ్రికాలో న్యాయశాస్త్రం, న్యాయశాస్త్రం అంటే ఏంటి? లా, లాయర్ అయ్యారట, లాయర్ చదివారు. ఓకేనా?
శాంతి నాయకుడితో ఉప్పు సత్యాగ్రహం చేశారు. ఏ ఆయుధంతో సత్యాగ్రహం చేసేవాళ్ళు అని అడుగుతారు క్వశ్చన్. శాంతి అని ఆయన, శాంతి అని ఆయుధంతో ఉప్పు సత్యాగ్రహం చేశారు. ప్రజలందరినీ ఏకం చేసి భారతీయుల బానిస బ్రతుకుని పోగొట్టారు. చేతికర్ర ఊతతో నిరాడంబరంగా ఉంటారు. శాంతిని పెంచి కాంతిచ్చి భరత జాతికి పిత అయ్యాడు. పిత అంటే తండ్రి అని అర్థం. పిత అంటే ఫాదర్ ఆఫ్ నేషన్. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ నేషన్, భరత జాతికి పిత ఎవరు అంటే తండ్రి ఎవరు, ఫాదరే కదా, తండ్రి ఎవరు అని అంటే మహాత్మా గాంధీ అని చెప్తారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే మహాత్మా గాంధీ. ఓకేనా? శాంతిని పెంచి కాంతినిచ్చి భరత జాతికి పిత అయ్యాడు. ఓకేనా? తెలుసా మీకు ఆయన ఎవరో? తెలుసు మీకు, తెలుసు ఆయన ఎవరో తెలుసు కదా మీకు. పిక్చర్ కనిపిస్తుంది కదా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకేనా? నెక్స్ట్ వన్, తొలకరు జల్లు లెసన్ ఇన్. తొలకరు జల్లు ఆల్రెడీ మీకు పోయే మొత్తం చెప్పేసాం కదా, తొలకరు జల్లు మొత్తం చెప్పేసాం కదా. వన్ సెకండ్ రిపీట్ చైన్ ఒకసారి ఒకసారి చూడమ్మా. తొలకరు జల్లు ఒక్కసారి చెప్తాను చూడండి. టెక్స్ట్ బుక్ ఉంటే 43 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి, లేకపోతే నేను చూపిస్తాను చూడండి. వచ్చే వచ్చే తొలకరి జల్లు, నింగిన విరిసెను రంగుల విల్లు, పులకరించెను ధరణికి ఒళ్ళు, రైతులు దున్నెను వరికి మళ్ళు, మట్టి వాసనకు మాలోగిళ్ళు, మా మనసుల్లో ఆనంద పరవళ్ళు. వచ్చే వచ్చే తొలకరి జల్లు, నింగిన విరిసెను రంగుల విల్లు, నిండుగా నిండును వాగులు వంకలు, ఏపుగ పెరుగును పైరు పంటలు, ఏపుగ పెరుగును పైరు పంటలు. టంగ పేస్ పచ్చగా పెరిగను పచ్చిక బీళ్ళు, చక్కగా పెట్టను పిచ్చుక గూళ్ళు. పచ్చగా పెరిగను పచ్చిక బీళ్ళు, పచ్చిక బీళ్ళు పెడితే అనగా పిచ్చుక గూళ్ళు వస్తుంటాయి, అవన్నీ పీక్కొని వచ్చి ఇలా గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి పిచ్చుకలు. ఓకేనా? నెస్ట్లు కట్టుకుంటూ ఉంటాయి. వచ్చే వచ్చే తలకరి జల్లు, నింగిన విరిసెను రంగుల విల్లు, పొంగి పొరిలను పాలకావిళ్ళు, పురివిప్పి ఆడును మొగనెమళ్ళు. పొంగి పొరలను పాలకావిళ్ళు, పురివిప్పి ఆడును మొగనెమళ్ళు. తొలగిపోయిన రైతుల దిగులు, పనికి కదిలేను ఆలు మగలు. ఆలు మగలు అంటే భార్యాభర్తలు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్. తొలగిపోయేను రైతుల దిగులు, పనికి కదిలేను ఆలు మగలు అంటే మీకు పోయంలో మీకు అసలు ఆలు మగలు అంటే ఏంటని డౌట్ వస్తుంటారు కదా కొంతమందికి, అదని చెప్తున్నాను. మీనింగ్స్ కూడా చెప్తాను తర్వాత. ఓకేనా? ఈ పోయం మొత్తం అయిన తర్వాత మీనింగ్స్ ఈచ్ వన్ యూ హ్యావ్ టు లెర్న్ ఓన్లీ వన్ మీనింగ్. ఓకేనా? వచ్చే వచ్చే తొలకరి జల్లు, నింగిన విరిసెను రంగుల విల్లు. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, తొలకరి జల్లు లెసన్. తొలకరి జల్లు లెసన్లో నేను ఇప్పుడు ఏం చెప్తాను, లెసన్ నెంబర్ 11 ఓన్లీ మీనింగ్స్, ఓన్లీ మీనింగ్స్ మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఏం లేవు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఏం లేవు, ఓన్లీ మీనింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూడండి, నేను జస్ట్ చదువుతాను. ఈచ్ వన్ డే హావ్ టు ఫస్ట్ పెద్దదైతే ఒకటి మీరు లెర్న్ చేయండి, లేకపోతే రెండు చిన్న చిన్నవి అనుకోండి మీకు నేను 2-2 ఇస్తాను. ఓకేనా? ఒకసారి చూడండి, నేను మామూలుగా చెప్తున్నాను ఒకసారి జస్ట్. తొలకరి జల్లు, వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వాన. తొలకరి జల్లు అంటే వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వాన. నింగి ఆకాశం, నింగి అంటే ఆకాశం అని అర్థం. రంగుల విల్లు, హరివిల్లు. ఆల్రెడీ పిల్లలం లెసన్లో ఇంద్రధనుసు, హరివిల్లు, ఇంద్రధనుసు అని వచ్చింది. హరివిల్లు అనే రాయచ్చు, ఇంద్రధనుసు అని వచ్చింది. మీ యాజ్ లైక్ మీ ఇష్టం, ఏది రాసినా సరే 1 మార్క్ వస్తుంది. రంగుల విల్లు అంటే హరివిల్లు, హరివిల్లు మీన్స్ ఇంద్రధనుసు. పిల్లలం లెసన్ ఏముంది, హరివిల్లు ఈజ్ ఈక్వల్ టు ఇంద్రధనుసు అని ఉంది. రంగుల విల్లు అన్న రంగుల విల్లు కలర్స్ కనిపిస్తుంది కదా దీంట్లో, పోయంలోనే కనిపిస్తుంది ఇదంతా. రంగుల విల్లు, హరివిల్లు మీన్ ఆ ఇంద్రధనుసు. ఓకేనా? ధరణి భూమి, ధరణికి ఒళ్ళు చెప్పాం కదా, ధరణి అంటే భూమి అని అర్థం. వరిమళ్ళు, వరి నాటే పొలాలు. లోగిళ్ళు, వాకిళ్ళు. లోగిలి, వాకిలి. లోగిళ్ళు ఇది లు అని వస్తే, ఇల్లి లి వస్తుంది. లోగిలి, వాకిలి. పరవళ్ళు, ప్రవాహం. పచ్చిక బీళ్ళు, గడ్డి మైదానాలు. పచ్చిక బీళ్ళు అంటే గడ్డి మైదానాలు. పురి, పించం. ఆలు మగలు అంటే భార్యాభర్త చెప్పాం కదా ఇందాక, భార్యాభర్తలు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ చెప్పాం కదా మీకు. సారీ, వన్ సెకండ్ రిపీట్. తొలకరి జల్లు, వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వాన. నింగి ఆకాశం, రంగుల విల్లు, హరివిల్లు. ధరణి భూమి, వరిమళ్ళు, వరి నాటే పొలాలు. లోగిళ్ళు, లోగిళ్ళు. వాకిళ్ళు, లోగిలి, వాకిలి. పరవళ్ళు, ప్రవాహం. పచ్చిక బీళ్ళు, గడ్డి మైదానాలు. పురి, పింఛం. ఆలు మగలు, భార్యాభర్తలు. ఓకేనా? ఈచ్ వన్ డే హావ్ టు లెర్న్ ఓన్లీ వన్ నేమ్, ఓన్లీ వన్. తొలకరి జల్లు, అసలు తొలకరి జల్లు అంటే ఏంటి? వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వాన. వర్షాకాలం రెయిని సీజన్ ఫస్ట్ వాళ్ళు వస్తే కదా చిన్న చిన్న వాళ్ళు, వాటిని తొలకరి జల్లు అంటారు. వర్షాకాలం ప్రారంభంలో అంటే స్టార్టింగ్ ప్రారంభంలో
వచ్చే వాన ఆల్రెడీ ఇప్పుడు మీరు స్కూల్లో ఉంటే నేను 3-3 క్లాస్లోనే నేర్పేసేదాన్ని కాకపోతే మీరు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి ఈచ్ మండే హార్ట్ ఉన్నాయి ఓన్లీ 1 మినిట్ ఓకేనా తొలకరి జల్లు వర్షాకాలం ప్రారంభంలో వచ్చేవాన తొలకరి జల్లు అంటే వర్షాకాలం ప్రారంభంలో వచ్చేవాన అనర్థం ఓకేనమ్మా అదొక్కటి మీరు చూడండి ఒకసారి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు చాలా వరకు లెసన్స్ అన్నీ అయిపోయినాయి చాలా వరకు కూడా లెసన్స్ అన్నీ అయిపోయినాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్తున్నాను ఒక్కసారి చూసుకోండి అమ్మా లాస్ట్ వన్ తెలుగు మోరల్ పోయిన ఒకసారి మీరు మర్చిపోయారేమో ఒక్కసారి నేను చదివినిపిస్తాను 4 ఇదొక్కటి హౌ టు లెర్న్ టుడే ఓన్లీ 1 మినిట్ తొలకరి జల్లు వర్షాకాలం ప్రారంభంలో వచ్చేవాన ఓన్లీ 1 మినిట్ హౌ టు లెర్న్ ఓకేనా ఒక్కసారి చూడండి నీతి పద్యం తెలుగు మోరల్ కోసం 4 చెప్తాను ఒక్కసారి చూడండి గంగి గోవు పాలు గరిటెనైనను చాలు కడిమిడైననేమి కరము పాలు భక్తి గరుగు కూడు పట్టెడైనను చాలు విశ్వధాభిరామ వినురవేమ గంగి గోవు పాలు మంచి ఆపాలు గరిటెడైనా అసలు ఉపయోగపడతాయి కానీ గడద పాలు కుండ నిండా ఉన్నా ఎలాంటి యూజ్ ఉండదు ఎలాంటి ఉపయోగం లేదు కుండ నిండా ఉన్నా ఎలాంటి ఉపయోగం లేదు గడద పాలు కడిబిడి కైడాబా అంటే కుండ అనమాట ఓకేనా కరము అంటే గాడిద కరము అంటే గాడిద ఓకేనా అలాగే భక్తితో పెట్టిన భోజనం కొద్దిగైనా సరే సరిపోతుంది ఓకేనా సెకండ్ వన్ వేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికి వాణి మదిని వింకమీ లాగురా విశ్వధాభిరామ వినురవేమ పైకి మేడి పండు చూడటానికి ఎర్రగా యాపిల్లా ఉంటుందంట కానీ పొట్ట విప్పి చూస్తే పోస్ట్ చూస్తే లోపల మొత్తం పురుగులే ఉంటాయంట ఓకేనా అలాగే పిరికివాడు పైకి ఎంత గంభీరంగా ఉన్నా మనసులో మాత్రం పిరికితనం కలిగి ఉంటాడు థర్డ్ వన్ చదువు చదవకున్న సౌఖ్యములు లేవు చదువు చదివేనేని సరసుడగును చదువు మర్మ మెరుగు చదువక చూడు విశ్వదాభిరామ వినురవేమ చదువు లేని వారికి సౌఖ్యం లభించదు ఎలాంటి సుఖము ఉండదు చదువుకున్నవాడు సరసుడు అంటే తెలివైన వాడు చదువుకోవాలని కోరిక కలిగిన వాడు విద్యలోని సారాన్ని మర్మాన్ని గ్రహించి చదవాలి ఓకేనా కోత తప్పులెన్నువారు తండోవ తండవు నుండి జనులకెళ్ళ నుండి తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఎదుటి వారి తప్పులను లెక్కించేవారు అనేక మంది ఉంటారు కానీ తమ తప్పును తెలుసుకునేవారు కొంతమంది మాత్రమే ఉంటారు ఓకేనా ఇతరుల తప్పులు ఎంచేవారు తమ తప్పుల్ని ఎప్పటికీ తెలుసుకోలేరు ఇతరుల తప్పులు ఎంచేవారు తమ తప్పుల్ని ఎప్పటికీ తెలుసుకోలేరని అర్థం ఉండాలి 4 మోరల్ పాయింట్స్ అయిపోయినాయి యూ హ్యావ్ టు ఓన్లీ వారం యూ హ్యావ్ టు లెర్న్ ఓన్లీ వారం డైలీ చదువుతో ఓన్లీ 1 పాయింట్ డైలీ జస్ట్ రిమైండ్ చేసుకుంటామండి తెలుసుకోవాలండి ఓకేనా